టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలు తగ్గించి ఓటమికి కారణమేంటో కారణాలు వెతుక్కోవాలన్నారు ఏపీ మంత్రి అనిల్ యాదవ్. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే నియోజకవర్గాలు కుప్పకూలిపోయాయన్నారు. చంద్రబాబు కంటూ ఒక నియోజకవర్గం లేదని విమర్శించారు. ఇక చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం కావడం బెటర్ అని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎవడు ప్రజలు ఎడ అనేదానికి కూడా ఇది అయిపోయింది. బుద్ధి చెప్పిన తర్వాత కూడా కనీసం ఎందుకు ఓడిపోయామా మేము, ఎందుకురా మాకు 15% 16%లో ఈరోజు పార్టీ మిగిలిపోయింది, కారణాలు ఏంటి అని వెతుక్కోకుండా 40% గెలిచాం, సంబరాలు చేసుకుంటున్నాం, ఆ కంచు కోట్ల బాగలు కొట్టాం, ఈ కంచు కోట్ల బాగలు కొట్టాం, ఆ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, ఈ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, సిగ్గు లేకుండా ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధేస్తుంది. నీ మగిలిపోయిందాడా, నీ కుప్పం అనుకుంటున్నా, నీ కుప్పాన్ని ఎత్తగలి కంచు కోటని ఎట్టబడగొట్ట పట పట పట. 74-89 డిపాజిట్లు 20% కూడా సాధించుకుని నీ కుప్పం మగిలితే పుట్టిన ఊరు పోయా, వలసపోయిన ఊరు పోయా, పూర్తి సమాప్తం. మనకంటూ ఒక నియోజకవర్గం లేదు, ప్రజలు పక్కగా నిర్ణయించుకున్నారు. మన పుట్టిన ఊరు పోయి వలసపోయిన ఊరు పోయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే తెలుసుకుని హైదరాబాద్కి మకం మార్చేసి నా ఊరు హైదరాబాదు ఈ రాష్ట్రం కాదని అందరూ డిసైడ్ చేసుకున్నారని ప్రజలు కూడా డిసైడ్ చేసుకుని సమాప్తంగా పోయారు. నిన్న ఎవరు అన్నారు మంగళగిరి పోయింది, అది మంగళగిరిని ఎప్పుడో పంపించాం, కొత్తగా పంపించేది ఏముంది. సరే ఆఖరికి నాకు తెలిసి తాడికొండలో కూడా మేము దాదాపు 70% సర్పంచులు మేము గెలుచుకున్నట్టున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడికొండ ఏదైతే క్యాపిటల్ జోన్ అని చెప్పుకుంటున్నా అక్కడ కూడా దాదాపు 70% సర్పంచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.